ఇక్కడేనా?
¿Dónde va? Espera más. Hello, sir. Let's start the man. Please, please, please. Bro, bro. Then what happened? नमस्ते शांतेषापतस्तेषा पराभवा एषा बिंदी वरश्याम हृदयस्थो जनातर आपरापरं दातारसंपदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सुभगस्य ఏమన్నా కొడుకొచ్చాడు దాబిడ్డ
ప్రశాంత్ ఏ నుంబల్ల సంతోషం ఉండావా ఆ ను సంతోషం ఉండావా ప్రశాంత్ నిజంగా పేరు అదే సార్ నీ పేరు సార్ సార్ లాభం అయితే ఫోన్ సార్ ఫోన్ కొట్టిరా ఫోన్ కొట్టిరా ఏడా ఏడా టైప్ రైతు బంధు కేసీఆర్ గారు నాయకత్వం వదిలాలి మహిళా బంధు కేసీఆర్ గారు నాయకత్వం వదిలాలి విద్యార్థి బంధు కేసీఆర్ గారు నాయకత్వం వదిలాలి ఉద్యోగ బంధు కేసీఆర్ గారు నాయకత్వం వదిలాలి మొత్తం నుంచి మావు మంచి పేరు పెట్టాలిగా ఇయను అని అజయ్ రవీంద్రెడ్డి రవి చెరువులు జరిపి కొడదేవా ఓకే బాలండి నాలుగుదే ఈరోజు ఒక సుదినంగా భావించవచ్చు. ఉద్యమ నాయకుడు మన ముఖ్యమంత్రి ఒక రైతులకు రైతు బాంధవుడిలాగా విద్యార్థులకు విద్యార్థి బాంధవుడిలాగా మహిళలకు మహిళా బంధువులాగా వృద్ధులకు ఒక కొడుకులాగా వితంతులు ఒంటరి మహిళలకు ఒక అన్నలాగా ఈ రకంగా చెప్పుకుంటూ పోతే సంటి పిల్లలకు ఒక తాతలాగా గర్భంలో ఉన్న బిడ్డ నుంచి చివర మజిలీ అయిన ఆఖరుకు మనం చనిపోయితే పోయే వైకుంఠ ధామం కబరస్థాన్లో కూడా నిధులు మంజూరు చేసి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఎన్నో కార్యక్రమాలు రూపొందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని మీ అందరి పక్షాన జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన నా కుటుంబ సభ్యులందరి పక్షాన ప్రార్థిస్తూ ఉన్నాం. నిన్నటి నుండి ఉండి రాత్రి అంబేద్కర్ విగ్రహం నుంచి కూడా పాదయాత్ర చేస్తూ వచ్చి గ్రామ పంచాయతీ దగ్గర మా నాగులపల్లి భూమిరెడ్డి గారు ఆతిథ్యం ఇస్తే ఆ ఇంట్లో పడుకొని అక్కడ మహిళా నాయకురాలు కావచ్చు మిగతా గ్రామ పెద్దలతో మాట్లాడి ఈరోజు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా సిసి రోడ్లకు స్కూల్ రూమ్కు ఇది భూమి పూజ చేసుకొని హైమాస్ లైట్ ప్రారంభించుకొని ఇక్కడ రావడం జరిగింది. ఈ సందర్భంలో కొన్ని విషయాలు మనకు తెలియాల్సిన అవసరం. చాలా మంచి పని చేసిన మా నాయకులు గ్రామానికి ఎంత అభివృద్ధి జరిగింది అనేది అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు కళ్ళలాగా తీసుకెళ్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఈ గ్రామాన్ని చూస్తే 1080 ఇండ్లు ఉన్నాయి. 1080 ఇండ్లు 1080 ఇండ్లు ఉంటే అందులో 932 మందికి పెన్షన్స్ వస్తూ ఉన్నాయి. అందులో 473 మందికి బీడీ పెన్షన్లు వస్తున్నాయి. ఒక విషయం ఆలోచన చేయాలి, ఇవాళ భారతదేశం మొత్తాల ఎక్కడ కూడా ఒక రూపాయి పెన్షన్ బీడీ కార్మికులకు రాదు. ఇలా 473 మందికి ఈ 8 సంవత్సరాల ఒక్కొక్కరి ఖాతాలలో 160,000 రూపాయలు పడ్డాయని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తాం. ఇది మామూలు అట్లనే మిగతా వాళ్ళకు కూడా వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, అవన్నీ కూడా ఏ రాష్ట్రంలో కూడా 1000 రూపాయల కంటే ఎక్కువ లేవు. దివ్యాంగులు ఉంటారు, ఇంతకుముందు జర బాధ అనిపించింది చిత్ర పెళ్ళికాడ ఒక అమ్మాయి ఎడవడతాటే మాట్లాడింది, కానీ దేశంలో ఎక్కడ కూడా దివ్యాంగుడు ఉంటే 1000 రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ లేదు. ఆ అమ్మకు బీడీ పెన్షన్ వస్తుంది, ఎన్నడూ లేదు, 160,000 రూపాయలు వచ్చినాయి, కానీ గరీబ్ గాలకు ఏం చేస్తలేమన్నది వాళ్ళ విఖ్యాతకే వదిలేస్తుంది. కానీ దివ్యాంగుడు
మొన్ననే పెళ్ళైంది అట. వాళ్ళ భార్యకు అంటే వాళ్ళ అత్తమ్మ కూడా 100,000 రూపాయలు వస్తాయి వచ్చినాయి. అవి కాకుండా మరి వాళ్ళకి తెలివి కావచ్చు నేను చెప్తున్నా. ఈయన కొంచెం అవిటివాడు కాబట్టి దివ్యాంగుడు కాబట్టి ఆ అమ్మాయికి మంచి కుటుంబాలు పెళ్లి చేసుకుంటే అవి కూడా ఏదో 100,000 పైన ఉన్నది అవి కూడా వస్తాయి. అది ఒక తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నాయని చెప్పి సందర్భంగా తెలియదు. 24 గంటల ఉచిత కరెంటు, 1 2 656 కరెంటు మోటార్లు ఈ ఊర్లో. ఒక్కొక్క కరెంట్ మోటార్కు ప్రతిరోజు ఒక 6 నుంచి 9 గంటలు నడితే ఎంత అవుతుందో ఇంతకుముందు మా అయ్య గారు చెప్పారు. ఎంత చెప్పారా సార్? మొత్తం వచ్చేసి 1 కోటి రూపాయలు అయితే దగ్గర దగ్గర ప్రతి సంవత్సరం 1 కోటి రూపాయల కరెంటు బిల్లు కడతాం. అంటే ఈ రకంగా ట్యాంకులు మన తాతలు పుట్టి నాటికెళ్ళి స్వతంత్రం వచ్చి నాటికెళ్ళి ఇక్కడ 120,000 లీటర్ల ట్యాంకులు ఉంటే ఇప్పుడు కొత్తగా 180,000 కట్టుకున్నాం. అంటే మొత్తం 3 లక్షల లీటర్. దురదృష్టం ఏంటంటే ఈ లోకల్ పైప్ లైన్ వేసిన కాంట్రాక్టర్ చక్క వేయలే. ఆ టైంలో ప్రజాప్రతినిధులు ఎవరు ఉండరో మీ అందరూ తెలుసు. అప్పుడు ఈ సర్పంచ్ లేడు, ఈ ఎంపీటీసీ లేడు, నేను ఎమ్మెల్యే లేదు. వాళ్ళ బాధ్యత సరిగ్గా ఇచ్చుకునేది. అది సరిగ్గా ఇచ్చుకోక ఇలా లేడవాడి నీళ్ళు కారితే చాలా బాధ అనిపిస్తుంది. దాదాపు వీటన్నిటి కలిపి 2,72,00,000 రూపాయలు ఖర్చు పెట్టి 2,70,00,000 కానీ వాళ్ళ అసమర్థత వల్ల అప్పుడు నేను కొద్దిగా ఓడిపోవడు ఇక మన దురదృష్టం. కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం అరే జగిత్యాల సంజయ్ ఓడిపోయాడు కదా జాబితా ప్రకారం ట్యాంక్ ఎందుకు కట్టేయాలని అనుకోలే. ఇక్కడికి కూడా ఈ జనాభాకు దాదాపు 4,000 జనాభాకు అవసరం. ఆ పాత 120,000 లీటర్లు దాలై అదనంగా ఇంకా 180,000 కావాలని చెప్పి కట్టించిన మహనీయుడు కేసీఆర్ సార్. మేము ఓడిపోయినాం కావచ్చు కానీ కాంచెరువును తవ్వకుండా ఊపోలే. కాంచెరువును మిషన్ కాకతీయుల భాగంగా కావచ్చు ఇంకా సాంబయ్య కుంట జంగం చెరువు ఈ మూడింటికి కూడా సాంబయ్య కుంట జంగం చెరువు కాంచెరువు వీటన్నిటి కలిపి 72 లక్షలు మంజూరు చేసిన మహనీయుడు కేసీఆర్ సార్ అని చెప్పి సందర్భంగా ఏదో తవ్విడిచి పెట్టినామా? కాంచెరులకు నీళ్ళు వస్తుండేనా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుట్లా కాళేశ్వరం నీళ్లు కిందికిచ్చుట్లా పోచంపాటి నీళ్లను మిగిలిచ్చి మరి ఎస్ఆర్ఎస్ మిగిలిన మిగిలిచ్చి ఇవాళ నా చేతుల మీదనే భూమి పూజ చేసి అక్కడ తూము పెడితే ఇవాళ కాంచెరు నిండా నీళ్ళు ఉంటాం మాట వాస్తవమా కాదని చెప్పు. ఇవాళ కాంచెరు నీళ్ళు ఉంటేనే ఇక్కడ రైతులు నీళ్ళు ఉంటున్నాయి, ఇక్కడికి వెళ్ళి లక్ష్మీపురం పోతున్నాయి, ఆడ మత్తడి దుక్కి గుడ్రాజు పల్లె దానిక పోతున్నాయి. మరి అంతకుముందు ఉండిన ఈ పరిస్థితి ఇది ఎవరి వల్ల అయింది? కేసీఆర్ గారి వల్ల. అంటే ఒకవైపు రైతు బంధు 1,272 మంది రైతులకు ఇక్కడ ఇప్పటికీ 10 కోట్ల రూపాయలు వచ్చినాయి, 9,57,00,000 వచ్చినాయి, మళ్ళీ నేను 1 కోట్ల వరకు మళ్ళీ 80,000 వస్తాయి. అంటే 10 కోట్లు దాటుతాయి ఎన్నడన్నా రైతుల అకౌంట్లో 8 నెలల. అంటే ప్రతి సంవత్సరం 1.5 కోటి వచ్చింది. ఇది మన వాస్తవానికి 10 విడతలు 5 ఏళ్ళే చాలే, 5.5 ఏళ్ళైంది అంతే, 5 ఏళ్ళైంది, 5 ఏళ్ళలో 10 కోట్లు వచ్చినాయి. అంటే ప్రతి సంవత్సరం దాదాపు 2 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఎన్నడన్నా రైతులకు 2 కోట్ల రూపాయలు వచ్చింది ఉందా? ఇవాళ నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి సమయానికి పెట్టుబడి చుట్ల ఇవాళ జగిత్యాల నియోజకవర్గంలో మీరు అందరూ వినాలి. దయచేసి నేను గెలకముందు కాదు కేసీఆర్ గారు రాకముందు, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కావచ్చు, బీజేపీ పొత్తులో ఉండే తెలుగుదేశం మేము లేవనుకో దగ్గర బీజేపీ వాళ్ళు ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రులు కూడా పనిచేసారు, ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా గెలిచారు. విద్యాసాగర్ రావు గారు తెలుగుదేశం పొత్తుతోటే బీజేపీ, మెట్పల్లి ఎమ్మెల్యే నా దోస్తు చనిపోయాడు వెంకటరమణారెడ్డి, తెలుగుదేశం పొత్తుతోటే బీజేపీ, బీజేపీ అధికారంలో ఉండే. మరి అప్పుడు అన్నీ కలిపితే 20,000 ఎకరాలలో జగిత్యాల నియోజకవర్గంలో పొలాలు వాడు కాలువలు వచ్చిన నాటికెళ్ళి 2014 దానిక పొలాలు ఎన్ని ఎకరాలలో వాడు? 20,000 ఎకరాలలో. పోయిన సంవత్సరం మొన్న వానాకాలం 60,000 ఎకరాల పొలాలు పండినాయి, ఇప్పుడు ఏసీ కూడా 60,000 ఎకరాల పొలాలు పడుతుంది. ఇది కేసీఆర్ గారి ప్రభుత్వం అంటే. నియోజకవర్గంలో ఎట్లయితే ధర్మపురి కాడ అన్ని చెరువులు తవ్వారు, మన జగిత్యాల కూడా అన్ని చెరువులు తవ్వారు. ఎట్లయితే కొరుట్ల కాడ అక్కడ ఎమ్మెల్యే ఉంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటే ఎన్ని చెరువులు తవ్వారు, మన జగిత్యాల కూడా అన్నీ తవ్వారు. అక్కడ ఎన్ని నీళ్ళ ట్యాంకులు కట్టినో ఈడకి ఎన్ని నీళ్ళ ట్యాంకులు కట్టినాం. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? ఉత్తరప్రదేశ్లో దవాఖాన కడుతుంది, మెడికల్ కాలేజ్ ఇస్తుంది, మన దగ్గర ఇయ్యదు. ఇవాళ మనం చేసుకున్నాం జగిత్యాలకు మెడికల్ కాలేజ్. పాత బస్ స్టాండ్లో ఎంత దవాఖాన ఉండినో
అంత డబల్ దవాఖానా ఇప్పుడు కొత్త బస్ స్టాండ్ కడ అయింది, మళ్ళా 150 కోట్లు వచ్చినాయి, ఇంకా అంత పెద్ద దవాఖానా అవుతుందని చెప్పలేదు. కాలేజీలు తెలుసుకోవాలి ఇక్కడ మీరు అందరు. జగిత్యాల అంతకు ముందు జూనియర్ కళాశాలలు మొత్తం కలిపి 6 ఉంటే ఇప్పుడు అదనంగా 6 వచ్చినాయి. బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు, 6 కాలేజీలు వచ్చినాయి. కళాశాల శిస్తరామల్లో వచ్చింది. పులాస వ్యవసాయ కళాశాలకు 20 కోట్లు వచ్చినాయి. అంటే చెప్పుకుంటూ పోతే ఈ రకంగా ప్రభుత్వం ఉన్నా లేకున్నా, అంటే ప్రభుత్వ ప్రతినిధిగా నేను లేకున్నా కానీ కేసీఆర్ గారు జగిత్యాలకు అన్ని ఇచ్చారు. జగిత్యాల పట్టణానికి ఇండ్లు కూడా వచ్చినాయి, గ్రామాలకు వచ్చేది ఉంది, అవి కూడా అతి త్వరలోనే వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక విషయం అర్థం చేసుకోవాలి, నేను గెలిచిన కొన్ని రోజులకే ఎలక్షన్లు కాగితం మోడిపోయింది. ఇవాళ మాట్లాడుతున్న నేను ఒక్క మాట అడుగుతున్నా, భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో బీజేపీ ఉంది, పక్కన ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ఉన్నది, ఎక్కడన్నా బీడీ కార్మికులకు ఒక్క పింఛన్ ఇస్తుంటా? ఈ ఊర్లే 473 మంది మహిళలకు కలిపి 9,53,00,000 రూపాయలు వచ్చినాయి ఇప్పటికి. ఒక్కొక్కరికి 120,000, ఒక్కొక్కరికి 120,000 చొప్పున 473 మందికి. మరి అలా కవితమ్మని ఓడించిరి, అరవింద్ గారు గెలిచిన పువ్వు గుర్తు, మరి మిగిలిపడిన ఆడ 25 మంది 30 మంది ఉన్నారని టేకేదారులు చెప్పారు. మీ 473 మందికి ఇస్తే నువ్వు ఒక 30 మందికైనా కేంద్రంకి తెచ్చినావా? ఒక 30 మందికైనా ఇవాళ భారతదేశంలో ఎక్కడ నిస్తున్నావా? ఉత్తపుణ్యానికి కవితమ్మని కూడా ఒకటి ఇవాళ బీడీ కార్మికులు అక్క చెల్లెలు ఒక్కసారి గుడ్డమి చేసుకోవాలి. ఇవాళ చిత్రపల్లి కూడా నన్ను గరీబులకు ఏమి ఇస్తున్నావు అన్నది, ఆ ఆడబిడ్డ కూడా బీడీ పెన్షన్ వస్తుందట, రైతు బంధు వస్తుంది, ఎనడా నచ్చిందా? ఆ పిల్లగాడు దివ్యాంగుడు, 500 వచ్చు, వేరే రాష్ట్రం 3,016 వస్తుంది మనోజ్కు, అయినా కానీ నన్ను నిలదీశారు. ఓకే మాటలు అంటే పడితే పడితేవి, కానీ మాకు ఒక సంతృప్తి ఉంది. కేసీఆర్ గారు ఎన్నో కుటుంబాలను కాపాడారు. ఈ ఊర్లే 142 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చారు. భారతదేశంలో ఎక్కడ నిత్తున్నారా చెప్పమని, ఎక్కడ ఉందా దీంట్లో కేంద్ర ప్రభుత్వం రూపాయి ఉందా? కేసీఆర్ కిట్ ఎక్కడ నిత్తున్నారా? ఇవాళ కూడా చెక్కులు ఇవ్వబోతున్నాం 140. ఎందుకన్నా ఇవాళ 4 కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నాం. అట్లనే ముఖ్యమంత్రి సహాయని దవాఖానాలో బీమార్ అయితే ఎన్నరా నిన్నరా ముఖ్యమంత్రి సహాయని అట్లా 100 మందికి ధన్యవాదాలు. అట్లా 100 మందికి ముఖ్యమంత్రి సహాయని చెక్కులు తెచ్చినాం. ఇవో అట్లనే మా రాజు తండ్రి పేరు లక్ష్మీనారాయణ, చిన్న బీమార్ అయితే మందల 140 వేలు తీసుకొచ్చినాం. ఇక అంటారు ఇవి తీసుకొస్తుడు సంజయ్ కుమార్ కానీ ఆరోగ్యశ్రీ పథకాన్ని కథం పట్టించిన అంటాడు. ఏడ కథం పట్టించినావా? ఇప్పుడు వచ్చేటప్పుడు అమ్మ పేరు ఏమండే కావాలి? సట్టరాజన భార్య కలవ కలవాడు, అలా కూర్చొని ఉన్నది. ఏమైంది అంటే కాల ఆపరేషన్ అయింది. ఏడైంది అంటే పలానా దవాఖానలో ఇవాళ పైసలు తెలియంటే రూపాయి తెలగలే ఆరోగ్యశ్రీలో అయింది. ఎన్నడన్నా ఆరోగ్యశ్రీ తక్కువైతుందా? అంటే అటు ఆరోగ్యశ్రీలో అటు వల్ల అవుతుంది ఉచితంగా. ఇప్పుడు ఆ కాల ఆపరేషన్ అయింది, నడుతుంది కలవ నడుతుంది. ఇటు ప్రైవేట్ దవాఖానలో తీసుకొస్తున్నాం. ఎన్నడన్నా ఇట్లా ప్రైవేట్ దవాఖానలో తెచ్చిందా? రాంగ ఫ్లెక్సీ కనబడ్డది రాముల్ది. అయ్యో చిన్న వయసు ఏమైందయ్యా, పోదాం ఇంట్లో దానికంటే వాళ్ళు జైతాల కాడ ఉంటున్నారు అన్నారు. ఇవాళ చూసినాం కాయదం ఏది, ఇవాళ 5,00,000 రూపాయలు మంజూరైనవి ఆ కుటుంబానికి. లేకపోతే ఆ కుటుంబం ఎంత అనాథమవుతుంది ఒక్కసారి ఆలోచన అయ్యింది. ఇల్లు కూడా లేని పరిస్థితి, ఇవాళ 5,00,000 రూపాయలు ఆ కుటుంబానికి వస్తున్నాయి. ఇక ఏం చేస్తుండ్రు కేసీఆర్ బీద వాళ్ళకంటే ఇంతకంటే ఎక్కువ ఏమున్నా చెప్పు. భారతదేశంలో ఎక్కడన్నా ఒక భర్త చనిపోతే భార్యకు రూపాయి ఇచ్చిన వాళ్ళారా? చిన్న వ్యవసాయదారుడు చనిపోతే ఇవాళ కుటుంబానికి 5,00,000 రూపాయలు వస్తున్నాయి. దైత్యాల బ్రహ్మాండంగా రైతు బజార్ మార్కెట్లు బళ్ళు ఇవన్నీ చేసినాం. ఈ ఊర్లో 20 మంది పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుతున్నారు, ఎంతోమంది పిల్లలు కాలేజీలలో చదువుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఫీజు సర్కార్ ప్రభుత్వం కడుతుంది. మునుపు సర్కార్ బడికి మీ పిల్లలు పోతే దొడ్డు బియ్యం తిన్న మన పిల్లలు లేరా? మా సతీష్ గదే తిన్నాడో సీన్ గదే తిన్నాడు కావచ్చు. ఇవాళ సన్న బియ్యం పెడుతున్నాం. ఇవాళ ఎంతమందికి పెడుతున్నాం? 25,00,000 మంది పిల్లలకు సర్కార్ బళ్ళలో సన్న బియ్యం పెడుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 25,00,000 మీరు అనుకుంటారు కావచ్చు, గీడ మా జాబితా ప్రభావం 200 మంది పిల్లలకు సన్న బియ్యం పెడితే ఏ పడైంది లవ్ చెప్పకపోతుంటాను. కానీ రాష్ట్రం అంతా కలిపితే 25,00,000 మందికి బళ్ళల్లో, 9,00,000 మందికి గురుకుల పాఠశాలల్లో,
అది ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు 9 లక్షల మందికి ఇస్తున్నాం అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ ఊరికి ఈ ప్రభుత్వం వచ్చినాక దాదాపు ఒక 40 కోట్ల రూపాయల పనులైంది 40 కోట్ల ఏమైనా అంటే నీళ్ళ ట్యాంకులకు ఎంత ఖర్చు అయిందో తెలుస్తుంది చెరువులు తర్వాత ఎంత అయిందో తెలుస్తుంది ఈ పెన్షన్లు చెప్పిన కదా ఇప్పుడే ఒక్క పెన్షన్ల రూపంలో 9 కోట్ల 52 లక్షలు వచ్చినాయి ఒక రైతు బంధు మన రైతుల ఖాతాలలో 1272 మంది రైతుల ఖాతాలలో దగ్గర దగ్గర 10 కోట్ల రూపాయలు వచ్చినాయి కళ్యాణ లక్ష్మి అంటే ఎట్లయితే ఇప్పుడు ఆడపిల్లలకు ఇస్తున్నామో ఇప్పుడు మా చిత్తారి లలితకు పెంట రామవల్లు వాళ్ళ బిడ్డకి అహోలపు లక్ష్మి ఇళ్ళ బిడ్డ పెళ్ళైంది అరిగేల జమున ఇట్లా ఇస్తున్నామో 142 మందికి ఇస్తే 1.5 కోట్ల రూపాయలు ఇవన్నీ అన్ని లెక్కేస్తే రోడ్లు మోర్లు కరెంటు అన్ని లెక్కేస్తే ఈ 8.5 ఏళ్ళలో 40 కోట్ల రూపాయలు మనం ఈ ఊరికి ఇచ్చినాం నేను ఒకటే సవాల్ విసురుతున్నా ఇక్కడ మీరు అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కొందరు అన్ని పార్టీల వాళ్ళు కూడా ఉండొచ్చు లేకపోతే వీడియోలలో ఇన్నారు ఈ 8.5 ఏళ్ళలో ఒక 1000 పైసలు తెచ్చినాం మేము మీరు అంత ముందు 10 ఏళ్ళ ఇంత తెస్తే అప్పుడు వచ్చి ఇక మా కేసీఆర్ సార్ నిన్నన్నాను కానీ ఏమీ లేక ఇన్న సగం పైసలు లేక తెత్తరు ఎవరైనా తెత్తరు అసలే తెకుంటుంటారా అలా పెద్ద నాయకులే నైనవ మోడీ సార్ గెలిచినండి సీనియర్ లారీ వాళ్ళకి ఇంకా అనుభవం ఎక్కువ ఉంటుంది ఇంతకంటే ఎక్కువ ఎగిన అంతకుముందు 15 ఏళ్ళు వాళ్ళ సర్కారు ఉండే అంతకంటే ఎక్కువ తెచ్చుంటే ఈ ఒకప్పుడు దేనికైతే కావాలి నేను సవాల్ స్వీకరిస్తున్నాను వాటికనే రోడ్డు మీద నిలబెట్టి మా గరీబ్ వాళ్ళకి ఏం చెప్తున్నాం లొలిపెట్టుడు లేకపోతే ఇంకో లొలిపెట్టుడు ఆయన నలుగురు నిలబెట్టాడు చూడు మా తమ్ముడు అంటే మంచోడు సీను ఇక వేరే వాళ్ళు రికార్డ్ చేసి ఇక గాయనూరు గోడెం పెట్టాలి శాస్త్రం ఉంటుంది కదా ఏమనుకోక తప్పుడు అనుకోకరు ముగని కొట్టి బొరబొర అన్నట్టున్నది ఇప్పుడు మంచిగా 3000 కొడుకు 2000 5000 32 రూపాయల పింఛన్ తీసుకుంటా రైతు బంధు తీసుకుంటా గాయ గాయ పెట్టే మరి తెలంగాణ రాకముందు ఏమన్నా నచ్చిందా ఏమన్నా నచ్చిందా 10 రూపాయలు రాలే అంతకుముందు లేకుండా ఏమన్నా నన్ను మాత్రం అన్నది ఎందుకంటే డాక్టర్ సాహబ్ జర మంచోడు అయితే కొట్టడం తీసాడు అంటాడు ఇంటాడు పోతాడు కాబట్టి ఈ సందర్భంలో మరొకసారి ఇక్కడ నిన్న రాత్రి నుంచి కూడా నాతోటి ఎన్నటి ఉన్న నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు అక్క చెల్లెళ్లకు యువతకు అధికారులందరికీ పేరు పేరున పాత్రికే మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై జై భారత్ జై తెలంగాణ జై కేసీఆర్.